नमस्ते, वेलकम टू माय चैनल। ఇలా ఐదు బంతిపూలను అడ్డంగా కుచ్చుకొని దారం చివర వరకు లాగి ముడివేయాలి। ఇది పూల కుచ్చులాగా తయారవుతుంది। దీన్ని పూల చెండు అని కూడా అంటారు। పూల చెండు తయారైపోయింది। దానిపైకి ఇప్పుడు పువ్వులను కుచ్చుకోవాలి। ఈ పువ్వుల కాడలు పైకి చూస్తున్నట్టుగా కుచ్చాలి। ఇలా కుచ్చుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న మర్రి ఆకును దీనికి జత చేయాలి। ఈ మర్రి ఆకు కింది భాగంలో ఎన్ని పువ్వులైతే ఉన్నాయో పైన కూడా అన్ని పువ్వులే ఉండేటట్లు కాడలు పైకి చూస్తున్నట్టుగానే ఉండేటట్టు కుచ్చుకోవాలి। ఇలా పువ్వులను మర్రి ఆకును జత చేరుస్తూ కుచ్చుకోవాలి।
ఇప్పుడు రెండు వరుసల తొట్లు తయారైంది. దీనికి మధ్య భాగంలో మరో వరుసను తయారు చేయాలి. దీనికి కూడా పూల చెండును ముందుగా తయారు చేసుకోవాలి. ఈ పూల చెండు పైన కుచ్చే పూలు ఇంతకు ముందు మనం తయారు చేసుకున్న రెండు వరుసల కంటే కూడా ఎక్కువ పువ్వులను పెట్టాలి. ఎందుకంటే మధ్య వరుసలోని పూల చెండు కొంచెం వేలాడుతున్నట్టుగా ఉండాలి, కింది భాగం కనిపిస్తూ ఉండాలి. ఈ మధ్య వరుస దారాన్ని కూడా మర్రియాకు మధ్య భాగం నుంచి పైకి తీయాలి. ఇప్పుడు సమానంగా బంతిపూలను కుచ్చుతూ అలా మర్రియాకు మధ్య భాగంలో కుచ్చుతూ పైదాకా వెళ్ళాలి. మధ్య వరుస కూడా అయిపోయింది. ఇప్పుడు తొట్లె తయారీలో మూడో వరుసను చూద్దాం. ముందుగా కుచ్చుకున్న రెండు వరుసల్లాగే మూడవ వరుస నాలుగవ వరుస కూడా ముందు పూల చెండు, తర్వాత కాడలు పైకి చూస్తున్నట్టుగా బంతిపూలు. ఈ పువ్వులను మర్రియాకుకు జత చేరుస్తూ పైదాకా కుచ్చుకుంటూ వెళ్ళాలి. దీపావళి నోముల్లో పెట్టుకునే రవికను ఎలా మడుచుకోవాలో చూద్దాం. అమ్మవారిని స్థాపన చేయాలనుకునే ప్రదేశంలో శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టుకోవాలి. అక్కడ ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన సానరాయి నుంచి, సానరాయి కూడా పసుపుతో అలికి ముగ్గు వేసుకోవాలి. దీనిపైన ఇసుకను పోసుకోవాలి. దీపావళి నోముల్లో అన్నీ ప్రత్యేకమే. బంతిపూలతో తొట్లె కుచ్చడం ఎంత ప్రత్యేకమో, సానరాయి, ఇసుక, మర్రియాకు విస్తరి, చాట ఇవన్నీ ప్రత్యేకమే. ఆ ఇసుకపైన చాట నుంచి దానిపైన 21 మర్రియాకులతో కుట్టిన విస్తరిని ఉంచి మళ్ళీ కొంచెం ఇసుక పోసుకోవాలి. మనం ఇంతకుముందు తీసుకున్న రవికను తీసుకొని గంధంతో అష్టదళ కమలం వేసి
చాటలో పెట్టుకోవాలి। ఈ నోములో మరో ప్రత్యేకత ఈ నోము కోసం గులాబీ రంగు కుంకుమ మరియు బుక్కను వాడతారు। దీన్ని బుక్క గులాల్ అంటారు। ఈ నోములో పంచపల్వాలను వాడతారు। మర్రి ఊడలు, మర్రి ఆకు, రావి ఆకు, మామిడి ఆకు, మేడి ఆకు, జువ్వి ఆకు, వీటిని పంచపల్వాలు అంటారు। పంచపల్వాలను ఈజీగా గుర్తుంచుకోవడం కోసం మా మామే రాజు అనే పదాన్ని గుర్తుంచుకుంటూ ఉంటారు। మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి, తోరం 21 వరుసల దారం 21 ముడులతో తయారు చేసుకుంటారు। అలాగే 21 రకాల కూరగాయలను కలిపి ఒకే కూరగా వండుతారు। దాన్ని కలగూర అంటారు। 21 బూరెలను నైవేద్యంగా పెడతారు। కొలిచిన వారి కొంగు బంగారం केदारी गौरम्मा दीपावली शुभाकांक्षलतो मी गायत्री पवन स्पीक्स।